మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్ళు దాటిపోతుంది. కెరీర్ లో అత్యధికంగా గ్లామర్ రోల్స్ కమర్షియల్ మూవీలకే ఎక్కువగా చేయడంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. తెలుగుతో పాటు తమిళం సినిమాల్లోనూ మిల్కీ బ్యూటీ పాపులర్ అయిన తమన్నాకు హీరోలతో ఆడిపాడటమే తప్ప ఛాలెంజింగ్ రోల్స్ ఎదురవ్వలేదు. బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో యోధురాలి పాత్ర చేసినా అలా కొద్దిసేపే కనిపిస్తుంది. అందులోనూ గ్లామర్ డాల్ గానే ఆకట్టుకుంటుంది. కానీ బాహుబలి మూవీ అవంతిక పాత్రలో ఆమె నటనను మెచ్చి మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమా సైరా నరసింహారెడ్డిలో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో హీరోయిన్గా నయనతార నటిస్తుంది. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ రోల్కు తమన్నాను తీసుకున్నారు. తాజాగా సైరా సినిమా కోసం తమన్నా భరతనాట్యం నేర్చుకోవటం మొదలుపెట్టింది. ఇంతవరకు కెరీర్లో ఇలా క్లాసికల్ డాన్స్ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర రాకపోవడంతో ఆమెకు నేర్చుకోవాల్సిన అవసరమే పడలేదు. ఇప్పుడు సైరా కోసం కష్టపడే నాట్యం నేర్చుకుంటుంది. దీంతోపాటు తమన్నా బాలీవుడ్ హిట్ మూవీ క్వీన్ తమిళ్ రీమిక్లో హీరోయిన్గా చేస్తుంది. ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం. ఇలా కెరీర్లో ఒకేసారి 2 ఛాలెంజింగ్ రోల్స్ రావడంతో వాటిలో పర్ఫెక్ట్ అనిపించుకొని పేరు తెచ్చుకోవాలని ఆశపడుతుంది. సైరా తర్వాత షెడ్యూల్లో ఉన్న తమన్నా డాన్స్ చేస్తున్న సీన్లు షూట్ చేయబోతున్నారు. ఈలోగా నాట్యం నేర్చుకోవడానికి కష్టపడి సాధన చేస్తుంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.